హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సెలబ్రిటీలు తమకు ప్రచారం చేస్తున్నారంటూ పుట్టుకొస్తున్న డీప్ఫేక్ వీడియోల సంఖ్య క్రమంగా పెరుగుతుంది సెలబ్రిటీల ఫోటోలు వీడియోలు వేర్వేరు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి ఎన్నికల్లో ఓటర్లను తప్పుదో పట్టించేందుకు ఇలాంటి ట్రిక్స్ చేస్తున్నారు ఈ డీప్ ఫేక్ వీడియోల తిప్పలు ఇండియా స్టార్ అల్లు అర్జున్ కి కూడా తప్పలేదు కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది ఏఐ ఆధారిత టెక్నాలజీతో రూపొందించిన ఈ వీడియోను చూసిన వారెవరైనా అల్లు అర్జున్ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడని నమ్ముతానంలో ఎలాంటి అంతశయోక్తి లేదు అల్లు అర్జున్ ఓపెన్ టాప్ కారులో నిలబడి ఉన్నారు ప్రజల వైపు చూస్తూ నవ్వుతూ చేతులుపుతున్నట్టుగా ఆయన కనిపించారు అంతేకాదు పక్కనే భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నారు కాంగ్రెస్ గౌరవం కోసం అల్లు అర్జున్ బరిలో నిలిచారు అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు ఇండియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారంటూ మరో వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు కాగా అల్లు అర్జున్ న్యూయార్క్ సందర్శనకు వెళ్లినప్పటి వీడియోను ఈ విధంగా ఉపయోగించుకున్నారని ప్రాథమికంగా అర్థమవుతుంది భారత డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను అల్లు అర్జున్ దంపతులు న్యూయార్క్ లో సెలబ్రేట్ చేసుకున్నారు అమెరికాలోని ప్రవాస భారతీయులు నిర్వహించే ప్రసిద్ధ వార్షిక కార్యక్రమమైన ఇండియా డే పరేడ్లో వీరిద్దరూ పాల్గొన్నారు ఆ వీడియోని ఉపయోగించుకుని ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు కాగా ఆమిర్ ఖాన్ రన్వీర్ సింగ్లు ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బారిన పడ్డారు రాజకీయ పార్టీలకు ప్రచారం చేస్తున్నట్టుగా సృష్టించారు అయితే వీటిని సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందటంతో కేసులు నమోదైన విషయం తెలిసిందే